హలో అండి, అందరికీ నమస్తే. గారెలు క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొంతమంది చెక్కలని కారం బిల్లలని కూడా అంటారు, మా వైపు అయితే ఎక్కువ గారెలు అంటారు. గారెలు మెత్తగా రాకుండా క్రిస్పీగా ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పల్లీలు వేయించుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ పల్లీలు తీసుకుంటున్నానండి. మనం తీసుకునే పిండిని బట్టి పల్లీలు తీసుకోవాలి. పల్లీలు ఎక్కువ తక్కువైనా ఏం ప్రాబ్లం ఏం లేదండి. ఇలా వేయించుకొని పొట్టు తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. పిండి 4 కేజీస్ పిండి అండి, 4 కిలోల పిండి తీసుకున్నాము. దీనిలోకి ఈ వేయించి ఇలా క్లీన్ చేసుకున్నాం కదా, ఈ పల్లీలని ఇందులో వేసుకోవాలి. 4 కిలోల పిండికి ఇక్కడ నేను వేసుకునే మెజర్మెంట్ చూపిస్తున్నాను. 1/2 కిలో పల్లీలు, 100 నుంచి 150 గ్రాముల వరకు నువ్వులు. నువ్వులు ఎక్కువ వేసినా బాగానే ఉంటుందండి. కొంచెం జీలకర్ర, 1 కేజీకి 2 టీ స్పూన్ల చొప్పున, 4 కేజీలకి 8 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. ఈ పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకున్న తర్వాత మనం తర్వాత అయినా చెక్ చేసుకోవచ్చు అండి, మనకి కరెక్ట్గా మెజర్మెంట్ తెలియనట్టయితే. సాల్ట్ వేసుకున్న తర్వాత దీనిలోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు పెద్దగా ఉన్నట్టయితే కొంచెం చుంచి వేసుకుంటే బాగుంటుంది. ఇలా 1-2 గుప్పిళ్ళ కరివేపాకు వేసుకున్నాను. మనం వేసుకున్న కారం ఉప్పు అంతా పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. అయితే నార్మల్ వాటర్ని కాకుండా వాటర్ని బాగా వేడి చేసుకొని ఇందులో వేసుకుంటే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఆ వాటర్ని వేసుకున్న తర్వాత పిండిలో వాటర్ అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకొని పిండిని మొత్తం ఒకేసారి కలుపుకోకూడదండి. వేడి నీళ్ళు వేసుకొని ఆ పిండిలో కలిసిపోయేంత వరకు ఒకసారి కలిపి తడిపి పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మళ్ళీ నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకున్నట్టయితే ఎన్ని కేజెస్ పిండి చేసినా గారెలన్నీ క్రిస్పీగా ఒకేలాగా వస్తాయి. మనం పిండి మొదట్లోనే అంతా తడుపుకున్నట్టయితే పిండిలో తేమ వచ్చేసి జిగురు జిగురుగా అయిపోతుందండి పిండి. అలా కాకుండా ఇలా కొద్ది కొద్దిగానే కలుపుకుంటూ అలా కలిపెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని గారెలు ఒత్తే మిషన్ ఉంటుంది కదండి, ఆ ప్రెస్ మీద వేసుకుని ఒత్తుకోవాలి. ఆ ప్రెస్సింగ్ మిషన్ పైన కవర్ పెట్టేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ప్రెస్ చేసినట్టయితే ఇలా రౌండ్గా మంచి షేప్లో వస్తాయి. మీకు కావాలంటే చేయితో కూడా ఒత్తుకోవచ్చండి, కాస్త టైం పడుతుంది. ఇలా అన్నిటినీ ఇలానే ఉండలుగా చేసుకుంటూ కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ గారెలన్నీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మా పిల్లలు చేస్తున్నారు. బాల్స్ చేయడము, ఇలా గారెల్ని ఒత్తడము అంతా మా పిల్లలే చేశారు. పిండి అయిపోయేంత వరకు మిగతా ప్రాసెస్ అంతా మేము చేసుకున్నాము. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి పనులు చెప్పడం వల్ల వాళ్ళకు కూడా మన ట్రెడిషనల్ ఫుడ్స్ అనేటివి అలవాటు పడుతుంది, అందరితో పాటు పనిచేయడం కూడా నేర్చుకుంటారు. ఒకేసారి చాలా గారెల్ని చేసుకొని ఇలా క్లాత్ మీద వేసుకొని వేడివేడి ఆయిల్లో ఇలా వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి. ఆయిల్ అనేది ఈవెన్గా వేడవుతుంది. ఏ విధమైన పిండి వంటలైనా పర్ఫెక్ట్గా వేగుతాయి. మన గ్యాస్ మీదతో కంపేర్ చేస్తే కట్టెల పొయ్యి మీద చాలా బాగా కాలుతాయి. గారెలు చూడండి రెడీ అయిపోయాయి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి కదా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, పెద్ద కష్టమేం కాదు. ఇదే విధంగా 1/2 కేజీ పిండినైనా మనం స్టవ్ పైన ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో. పెద్ద కష్టమేమి లేదు, అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా చేసుకోవచ్చు. మనకి గారెలు రెడీ అయిపోయాయండి. వేడినీళ్ళు వేయడం వల్ల ఇంకా క్రిస్పీనెస్ వస్తుందండి. ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. గాలి పోకుండా ఇలా స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలామందికి గారెలు తెలిసే ఉంటాయండి, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెట్టాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.